క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పు 3:14. మన గురి అంటే ఈ లోకంలో జీవించి ఉన్నంతకాలం యేసు క్రీస్తును మరురూపముగా క్రీస్తును పోలి నడుచుచు ఈ లోకంలో దేవుడిచ్చు సమాధానమును సంతోషమును పొందుచు మరణించిన తరువాత క్రీస్తుతో పాటు మహిమ శరీరము పొందుకుని ఆయనతో కూడా పరలోక రాజ్య వారసులవుటకు ప్రయత్నం చేద్దాం. కానీ ఈ లోకమంతా ప్రస్తుతం అబద్ధం, మోసం, దొంగతనం, స్వార్థం, కోపం వంటి చెడు అలవాట్లతో నిండి ఉంది. ఇలాంటి ఈ భయంకరమైన పరిస్థితుల్లో సాధారణ మానవుడు క్రీస్తులాగా ఉండటం అనేది చాలా కష్టం. కానీ సత్య స్వరూపి అయిన ఆత్మ అనగా క్రీస్తే మన కొరకు, మనకు అవసరమైన వాటి కొరకు, మన ద్వారానే దేవునికి ప్రార్థించడానికి మనలోనే మనతోనే ఉన్నాడు. ఇప్పుడు మనం చూడబోయే ఈ నాటిక ద్వారా మానవుల మీద దురాత్మలు ఏ విధంగా ప్రభావితం చూపుతాయో, అలాగే మనం వాటిని ఎలా ఎదుర్కోవాలో ఒక చిన్న ఉదాహరణగా చూద్దాం. సాతాను సైన్యమా, నమస్కారం. అలాగేరే పొట్టు పాపమా, నీకు ఏం కావాలరా? పెద్ద గురువు గారిని కలవాలండి. కాస్త వేచి ఉండు. గురువు గారు ఒకరి జీవితాన్ని నాశనం చేయడానికి వెళ్ళారు. ఇంతకీ నీ పేరేంట్రా? నా పేరు సిగరెట్ పాపం. ఇంతకీ మీ పేర్లు ఏమిటండి? మాకు ఒక పేరేం లేదురా, అవసరం బట్టి మారితేనే ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి లోక ఆశలను, లోక భోగాలను సొంపంతాకెళ్ళాం. అందుకే నా పేరు తలుకులు, ఆడి పేరు పెలుకులు, ఆడి పేరు కునుకులు. సర్వలోక నాశక, బహుభయంకర కారక, అవిశ్వాసకు జనకుడా, అబద్ధపు ప్రేమిక, అబద్ధపు ప్రేమిక, లూసిఫర్ నామధేయక, స్వాగతం సుస్వాగతం. ఈ సృష్టి, ఈ ప్రపంచం, ఈ సమస్త మానవాళి ఈనాడు నా చేతిలో ఉంది. కానీ మధ్యలో ఆ క్రీస్తు వచ్చి సిలువనెక్కి చనిపోతే నేను కూడా చనిపోయానని కొందరు అనుకుంటూ, నేను కేవలం ఇప్పుడు నా తోకొక్కటే ఆడిస్తున్నానని అనుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్న వారందరూ నేను సృష్టించే పాపాలకు బానిసలు. ప్రతి ఒక్కరి ఆత్మను నాతో పాటే, నాతో ఉండే బహు సుందర ఎర్రనైన ప్రదేశమునకు, అంటే నరకమునకు తీసుకెళ్లాలని ఎంతోమందికి లోకాశలను, లోకభోగాలను చూపించి నా వశము చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి ఒక్కరి హృదయంలో అబద్ధం, మోసం, దొంగతనం, స్వార్థం, కోపం వంటి వ్యసనాలకు పుచ్చి నా వశము చేసుకుంటున్నాను. కానీ ఇంకా కొంతమంది నా మార్గానికి రావడం లేదు. అందుకే మహారాక్షస సైన్యమా, మేల్కొని ప్రతి ఆత్మను, జీవించే వ్యక్తిని నాశనం చేయండి. వారి ప్రాణాలకు ఉసుగు తెప్పించి నా వద్దకు తీసుకురండి. పొండి, ఇదే మన తక్షణ కర్తవ్యం. గురువు గారు నమస్కారం. ఓ ఏ పుట్టి పాపమా, నీ పేరేంటి? నీవు ఎలా వచ్చింది నాకు వినాలనుందిరా. ఎందుకంటే ఇంత చిన్న పాపాన్ని ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. అన్నీ పెద్ద పాపాలే. గురువుగారు,
మీకు చెప్పడం కాదండి, నేను మీకు చూపిస్తాను. ఒరే విజయ్, ఈరోజు మన కాలేజీ లాస్ట్ డేట్ కదరా, మళ్ళీ ఎప్పుడు కలుస్తామేంటో నాకు చాలా బాధగా ఉందిరా. అవునరా, నాకు కూడా మిస్ అవుతున్నాను, చాలా బాధగా ఉందిరా. ఒరే ఆఖరి సార్, మనం అంతా కలిసి చిన్న కూల్ డ్రింక్ పార్టీ పెట్టుకుందాంరా. సరేరా. ఒరే అంతమంది కూల్ డ్రింక్ ఎందుకురా, మనము పెద్దలు అవుతున్నాం, సరదాగా దొమ్మేతారండి. ఒరే దగ్గు వస్తుందేమోరా. ముందు దగ్గు వస్తుందిరా, ఆ తర్వాత మజా వస్తుంది, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతావురా. గురువుగారు నేను ఇలా పుట్టానండి. బేష్ బేష్, మరీ ఇంకా పుట్టిగా ఉన్నావేమిరా. వాళ్ళ చేత ఈ లోకంలో ఉన్న సమస్త చెడ్డ అలవాట్లను అలవాటు చేసి వాళ్ళని పాడు చేయలేదా? గురువుగారు మరి ఏంటంటే అది 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 ఏమిటి అది అది సరిగ్గా చెప్పు. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చాడు గురుగారు. వచ్చి విజయ్, ఏంట్రా నానేది, నువ్వేదో బాగా చదువుతామని కదా హాస్టల్లో వేసింది, మరి ఇలాంటి చెడు అలవాట్లు నేర్చుకుంటున్నావా? నాన్నగారండి సారీ అండి, ఇలాంటివి ఇంకెప్పుడు చేయనండి. అమ్మాయి శృతి, విజయ్ వచ్చాడు. వస్తున్నాను అత్తయ్య గారు. ఎరా నాన్న, ఎలా ఉన్నావు, ఎలా చదువుతున్నావు, ఎన్నాళ్ళయిందో నేను చూసి. ఏంటండి అలా ఉన్నారు, ఏమైనా అయిందా? గెర్షోము ఏమైందిరా అలా ఉన్నా? ఏమీ లేదమ్మా, మన విజయగాడు ఈరోజు కాలేజీలో సిగరెట్ కాల్చాడు. ఏంటి నాన్న, అలాంటి చెడ్డ అలవాట్లు నేర్చుకోకూడదు. గెర్షోము నువ్వేం కంగారు పడకు, వీడిప్పటి వరకు మనతో లేడు కదా, అలాగే కుటుంబ ప్రార్థన కూడా లేదు. సర్లే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా బిడ్డ విజయ్ని క్షమించండి తండ్రి, తన యవ్వన కాలంలో ఎలాంటి పాపానికి చోటు ఇవ్వకుండా కాపాడండి తండ్రి, ఆమేన్. అలా వాళ్ళ మొగాల మీద కూర్చుని ఏదో చేయారండి, వాళ్ళు ఏం చేయారో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత తెల్లటి పెద్ద ఆకారంతో పెద్ద కత్తి పుచ్చుకొని నన్ను తరుముకుంటూ వచ్చిందండి. నాకు వెంటనే భయమేసి నేను మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇంకా ఈ మానవులు ఏదో విధంగా నన్ను అంతం చేసే ఆ ప్రార్థనను మరువలేదా? ఎంతో మంది భక్తులను పడగొట్టాను, సంసోనును వ్యభిచారం అనే బాణం వేసి నాశనం చేశాను, అననీయ సప్పేరాలను ధనాశ అనే బాణం, సొలొమోను వంటి జ్ఞానిని లోకాశలు చూపి లొంగదీశాను. ఇన్ని కథలు నా గురించి రోజు వింటూ కూడా నాకు మ్రొక్కకుండా ఇంకా గొర్రెల కాపరికి ఎందుకు వీరు ప్రార్థన చేస్తారు? వాని చేతుల్లో రక్తం తప్ప మరేమీ లేదు, అదే నా చేతులలో సుఖభోగాలు లోకానందం ఉంది. ఒరే తలుకులు వెలుకులు, మీరు వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నవారికి ఒకరంటే ఒకరికి ఇష్టం పోయేలా నా ప్రభావం వారి మీద ఉండేలా చేయండి. ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తారో చూస్తాను. అమ్మ నమస్కారం. అమ్మ మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండి అమ్మా, పని చేసుకుని బ్రతుకుతాను, నాకెవరూ లేరమ్మా. నీ పేరేంటే? నా పేరు ముత్యమమ్మ. పెట్టుకో పెట్టుకో పనిలో పెట్టుకో, నీకు బాగా చేసి పెడుతుంది. అమ్మేది? మీ అమ్మగారు కూరగాయలు తీసుకురావడానికి బయటకు వెళ్ళారండి. సరే గాని ఈరోజు జీతం ఇచ్చారు, అమ్మ వచ్చాక ఇచ్చే. అలాగేనండి. అమ్మా అయ్యగారు ఎక్కడ పని చేస్తారమ్మా? స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తారు. అమ్మా అయ్యగారు ప్రతీ నెల పెద్దమ్మగారికే జీతం ఇచ్చేస్తారమ్మా? అవును. మీకు ఒక్క పైసా కూడా ఇవ్వరమ్మా? నాకెందుకే, అత్తయ్య గారే మా ఇంట్లో ఏం కావాలో చూసుకుంటారు. అదేంటమ్మా, పెళ్ళయ్యాక బాబుగారు మీకు జీతం ఇవ్వాలి కానీ పెద్దమ్మగారికి ఎందుకమ్మా? నేను మాట చెప్తాను అనుకోండి, ఈ ముసలోళ్ళు ఇంకెంతకాలం చూసుకుంటారమ్మా? మీరు బాగా చదువుకోలేదా, మీకు ఇల్లు చక్కబెట్టే జ్ఞానం లేదా,
అన్నీ మీ చేతుల్లోకి తీసుకోవాలమ్మా. నాన్న చూడండి, మా అత్తని నించోమంటే నించుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. అన్నీ మీరు చెప్పాలంటమ్మ గారు. ఆలోచించు, బాగా ఆలోచించు. ఈ ఇంటికి యజమానురాలు నువ్వే. ఆలోచించు, బాగా ఆలోచించు. అవును కదా, నేనే కదా చూసుకోవాలి. చెప్తాను. ముత్యం, ముత్యం. అమ్మగారు చెప్పండి. ఇదిగో ఈ కూరగాయలు లోపల తీసుకెళ్ళు. అలాగేనమ్మా. ఇంతకీ శృతి ఏది? అది అమ్మగారు, మీ అబ్బాయి గారు జీతం తెచ్చి అమ్మకివ్వన్నారండి. సరే అని చెప్పి శృతి గారు జీతం తీసుకొని ఎవరికో ఫోన్ చేసి బయటకు షాపింగ్కి వెళ్దామని అన్నారండి అమ్మగారు. అదేంటి షాపింగ్కా? అవునమ్మగారు, ఫోన్లో ఇంకేమన్నారంటే ఇంకా ఎంతకాలం ఈ ముసలిదాని దగ్గర ఉండాలి, కష్టపడేది నా భర్త, ఇంకా ఈవిడెందుకు మా మధ్య అని కూడా అన్నారండి అమ్మగారు. పెళ్ళయ్యాక ఈ ఇంటి బాగోకులు నేనే చూడాలి అని కూడా అన్నారండి అమ్మగారు. ఈ ముసలిదాన్ని వృద్ధాశ్రమంలో వేసేస్తే పోలే అని కూడా అన్నారండి అమ్మగారు. అలా అందా, పోనీలే కదా కూర సరిగ్గా ఉండడం రాకపోయినా ఏమీ అనకుండా ఊరుకున్నాను. కానీ ఇన్ని మాటలు అంటుందా? చెప్తాను దాని పని ఇంటికి రాని. అడుగు, బాగా అడుగు, అడుగు బాగా అడుగు. మీ కోడపిల్ల డబ్బంతా ఏం చేసింది అడుగు. అలా కూర్చుంటావు ఎందుకు? అలా సూత్తం ఎందుకు? బాగా అడుగు. ఎక్కడికి వెళ్ళావు? షాపింగ్కి. షాపింగ్కా? అబ్బాయి జీతమిచ్చాడా? ఇచ్చాడు కాబట్టే వెళ్ళాను. ఆ డబ్బుతో మనకు కావలసిన వస్తువులు కొందామని, అలాగే కొన్ని బాకీలు తీర్దామని అనుకున్నాను. డబ్బు వృధా చేయడానికి నీకెంత ధైర్యం? ధైర్యం ఏంటి, నా భర్త తెచ్చింది నాకు నా పిల్లలకి, మధ్యలో అడగడానికి మీరెవరు? నేనెవర్నా? మాటలు జాగ్రత్తగా రాని. మీరు కూడా మాటలు జాగ్రత్తగా రానివ్వండి. చూచితిరా, ఎవరు చెప్పింది అందరూ ప్రేమతో ఉంటారని? ఎవరు ప్రేమగా ఉన్నా నేను అక్కడ ఉంటే ఇలాగే గందరగోళం, గొడవలు. నాకు ఇష్టమైన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాగే ఒకరినొకరు తిట్టుకుంటూ బాధ పెట్టుకుంటూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, నేను వాళ్ళలో కలిగించే కోపం. ఏమైంది వీళ్ళకి? అమ్మా శృతి, ఏమైంది మీకు? ఒరే, నీకు నేను కావాలా నీ భార్య కావాలా చూసుకోరా, నన్ను ముసలిది అందరా. ఓయ్ పోనీలే కదా అని ఊరుకుంటే ఓ ఎక్కువ మాట్లాడుతున్నారేంటి? ఏమైంది మీకు? 2 రోజులు ఊర్లో లేకపోయేసరికి ఇలా గొడవ పడుతున్నారా? మనం వేరుగా ఉందామండి, వెళ్ళిపోదామండి. మీ ఆవిడ చెప్తుంది కదా, చెప్పింది చెయ్యి, ఇంట్లోండి వెళ్ళిపో, మీ అమ్మను వదిలేసి వెళ్ళిపో, చెల్లిపో, చెల్లిపో, ఇంట్లో చెల్లిపో, వెళ్ళిపో, ఇంట్లో చెల్లిపో, మీ అమ్మను వదిలేసి వెళ్ళిపో, వెళ్ళిపో. ఏంటి ఎక్కడికి వెళ్ళేది? నీ మీద నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మ బలవంతం చేసింది కాబట్టి మా అమ్మని బాధపెట్టడం ఇష్టం లేక నిన్ను పెళ్లి చేసుకున్నాను. అలాగే ఆ అమ్మాయి చాలా మంచిదిరా, మంచి కుటుంబంరా అని నువ్వు చెప్పావు కదమ్మా పెళ్లి చేసుకున్నాను. నువ్వేమో అత్తగారైనా అమ్మైనా మీరేనని ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం రా. దీనికి కారణం ముత్యం, నువ్వే నాకు తెలుసు. ఇదివరకు ఇద్దరు ఉన్నప్పుడు చక్కగా ఉండేది ఇల్లు, నువ్వు వచ్చినప్పటి నుండి ఇల్లు అలకూలంగా మారింది. నువ్వు సరిగ్గా ఉంటే ఉండు ఇంట్లో, లేకపోతే వెళ్ళిపో. నేను బయటికి వెళ్ళినప్పటి తర్వాత ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగలేనట్టుంది, అందుకే ఇలా గొడవపడుతున్నారు. ముత్యం నువ్వు రా, కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా క్షమించండి, మేము ఇంకెప్పుడు గొడవ పడకుండా ఒకరితో ఒకరం ప్రేమ కలిగి ఉండేలా మాకు సహాయం చేయండి. ప్రభువా, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పకుండా మంచిగా ఉండేలా సహాయం చేయండి తండ్రి. తండ్రి, నా కుటుంబాన్ని అంతటిని క్షమించండి. ఆమెన్. ఎన్ని గొడవలు పెట్టినా ఇలాగే చేస్తున్నాడు.
అసలు వీణ్ణే లేకుండా చేస్తాను, వీణ్ణే లేకుండా చేస్తాను. అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. సార్ రక్షించండి సార్, ఇతను నన్ను డబ్బు గురించి పొడి చేస్తానంటున్నాడు సార్. నువ్వేంట్రా, ముందు నిన్ను పొడి చేస్తా. తండ్రి ఏసయ్యా. ఎరా నువ్వేనా జనానికి కత్తితో పొడిచి డబ్బులు కొట్టేస్తుంది? కానిస్టేబుల్స్ వీని పక్కకు రాకరండి. థ్యాంక్ యూ సార్. ఇంతకీ మీ పేరు? గిరిషం. ఓ మై గుడ్నెస్, నేను మీ ఇంటికి వస్తున్నాను. ఎందుకండి? మీ మీద ఎంక్వైరీ వచ్చింది. నా మీద ఎంక్వైరీనా? మీరు గిరిషం కదా, మీకు మీ అమ్మగారు, భార్య, ఒక బిడ్డ కదా? అవునండి. మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తారు కదా? ఇంతకీ ఈ ఎంక్వైరీ ఎందుకో చెప్పలేదు. అదేమీ లేదండి, మీకు నెల్లూరు ఇస్రోలో చీఫ్ సైంటిస్ట్గా జాబ్ వచ్చింది, వాళ్ళు ఎంక్వైరీకి పంపారు. అయినా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారండి? మా బ్రదర్ కూడా ఎగ్జామ్ రాశాడు కానీ సెలెక్ట్ అవ్వలేదు. ఏమీ లేదు సార్, నేను ఎప్పుడో 2011లో నా చదువు కంప్లీట్ చేశాను. రీసెంట్గా 2015 క్రిస్మస్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ వచ్చింది. మధ్యలో ప్రయత్నం చేశాను, సరిగ్గా చదువుకోలేదు, కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు దేవునికి ప్రార్థన చేశాను. ఏమనంటే, తండ్రి నీకు ఇష్టమైతే జాబ్ ఇవ్వండి అంతే. దేవుడు నా ప్రార్థన విన్నాడు. మీకు ఇంకో విషయం చెబుతాను, చాలామంది దేవుడు నాకు ఏమి చేయట్లేదని, అప్పులు పెరిగాయని, ఏం చేశాడని దేవుణ్ణి కొంతమంది విడిచిపెట్టేస్తున్నారు. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనను వదలకూడదు, ఎందుకంటే ఆకాశ పక్షులను పోషించే దేవుడు ఆయనను మనల్ని పోషించడా? అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా ఆయనను విడిచిపెట్టకూడదు. మీ బ్రదర్ను కూడా ఈ యేసయ్యను మీద నమ్మకం ఉంచమనండి. చాలా సంతోషమండి, ఈ క్రిస్మస్ వేళ మంచి విషయమే చెప్పారు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ క్రిస్మస్. ఒరే గిరిషోము, నీ యవనంలో నిన్నేమీ చేయలేకపోయాను రా, నీ కుటుంబమును ఏమీ చేయలేకపోయాను. రే మరలా నీ జీవితంలోకి వస్తాను, నిన్ను నాశనం చేస్తాను, నిన్ను నాశనం చేస్తాను, నిన్ను నాశనం చేస్తాను రా, నిన్ను నాశనం చేస్తాను, నిన్ను నాశనం చేస్తాను, నిన్ను నాశనం చేస్తాను. ఈ విధముగా సాతాను ఎన్ని కపటోపాయములు చేసినప్పటికీ దేవుని బిడ్డలమైన మనకు ఎటువంటి నష్టము కానీ కష్టము కానీ కలగకుండా మన కుటుంబాలకు దేవుడు తన దూతలను కావలి పెట్టి మనకు అవసరమైనప్పుడు మనం అడగక్కర లేకుండా దేవుడు అన్నీ తానై మనకు ఇస్తాడు. దేవుడిచ్చే బహుమానం పొందడానికి గురి ఎద్దకే మనం పరిగెడదాం. ఆమేన్.